హలో 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 చింతకుంట చెరువు సమీపంలో దేశంలో ఎక్కడ లేని విధంగా 108 స్తంభాలతో అత్యద్భుతంగా గత సంవత్సరం నిర్మాణమై ప్రారంభమైన శ్రీ సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయంలో ఈ దీపావళి వేడుకలు ఘనంగా జరపడానికి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కార్తీక దీపం అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. 108 కిలోల ఇత్తడితో అద్భుతంగా ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఒక కార్తీక దీపం అనే ఒక దీపాన్ని తయారు చేసి అట్టి దీపం ఈ కార్తీక మాసం అంటే ఎల్లుండి శనివారం ఉదయం 8 గంటలకు ఇది ప్రారంభోత్సవం అవుతుంది. ఇట్టి కార్తీక దీపం దర్శించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని, ఏ దోషాలున్నా పోతాయని ఆచార్యులు వారు చెప్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన పట్న ప్రజలకు అందిస్తున్న ఆలయ నిర్వాహకులు ఫౌండర్ డాక్టర్ రాజన్న గారు, అధ్యక్షులు కాంతపు శంకర్ గారు, కార్యనిర్వాహకులు, కార్యవర్గం అంతా కూడా ఇట్టి సదవకాశాన్ని మన జైత్యాల పట్న ప్రజలకు అంకితం చేస్తున్నారు. ఇట్టి సదవకాశాన్ని జైత్యాల ప్రజలంతా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జైత్యాల పట్టణంలో 108 పిల్లలతోటి ధన్వంతరి దేవాలయం పోయిన సంవత్సరం నిర్మించ ప్రతిష్ట చేసినాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా 127 కిలోల పంచలోహాలతోటి కార్తీక దీపం అనేది తయారు చేసినాం. అది నిన్న వరంగల్ నుండి తెచ్చాము. ఈరోజు దాని గురించి శోభాయాత్ర చేయదలుచుకున్నాము. మళ్ళీ ఎల్లుండి శనివారం రోజు దాన్ని ప్రతిష్ట చేస్తున్నాము. జై ధన్వంతరి. జగిత్యాల భక్త బృందానికి నా నమస్సంజలి.
ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని మన టెంపుల్ వాళ్ళు నిర్వహించారు. ఆడవాళ్ళకి ఇష్టమైన కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్తీక దీపాన్ని చూడడానికి 1000 కన్నులు చాలవు. ధన్వంతరి అంటేనే మన ఆరోగ్యం. ధన్వంతరి స్వామికి మొక్కితే మనకు ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంతటి మహాభాగ్యాన్ని మాకు అందించిన టెంపుల్ ట్రస్ట్ వారందరికీ నా నమస్సుమాంజనులు. అందరూ ధన్వంతరి టెంపుల్ని సందర్శించి ఆయురారోగ్యములతో ఆనందంగా ఉండాలని నా ఆకాంక్ష. జయ ధన్వంతరి స్వామి.